దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు సందడిగా మొదలయ్యాయి. ఒక్కో చోట ఒక్కో రకంగా పెద్ద పెద్ద వినాయకులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఓ ఉపాధ్యాయుడు తయారు చేసిన వినాయకుడు మాత్రం అతి చిన్న వినాయకుడు, చేతికి చిటికడు మాత్రమే ఉంటుంది. అది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా? ఇదిగో పూర్తి వివరాలు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం మడక గ్రామానికి చెందిన రజనీకాంత్ వృత్తి ఉపాధ్యాయుడు. ఆయన ప్రవృత్తి మాత్రం సూక్ష్మ కళాకారుడు. వృత్తిలో తన బాధ్యత నిర్వర్తిస్తూ విద్యాబోధనలు చేస్తూనే తన ప్రవృత్తికి అనుకూలంగా మార్చుకున్నారు. తన వృత్తిలో తన చిన్నతనం నుండి కాపాడుకుంటూ వచ్చిన ప్రవృత్తిని పంపుకొని అటు ఉద్యోగాన్ని ఇటు కళా పిపాసును విజయవంతంగా సంతృప్తిపరుచుకుంటున్నారు రజనీకాంత్. ఉపాధ్యాయుడు రజనీకాంత్ తన కళా నైపుణ్యంతో వినూపెట్టిన రీతిలో భక్తిని చాటుకున్నాడు. అతి చిన్న వినాయకులను సూక్ష్మ రూపంలో వివిధ రకాలుగా తయారు చేసి రూపాలకు రంగులు దిద్ది అద్భుతమైన తన సూక్ష్మ కళను మరోసారి చాటుకున్నాడు. ఒక్కో చాట్ పీస్పై ఇంచున్నర వైశాల్యంతో రూపుదిద్దాడు. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు. పెద్దపల్లి జిల్లా కోదల మండలం మడక గ్రామం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను వినాయక చవితి సందర్భంగా 10 మిల్లీమీటర్లు ఎత్తున్నటువంటి 1 సెంటీమీటర్లు వెడల్పున్నటువంటి గణేష్ ప్రతిమను చాక్ పీస్పై చెక్కినాను. దీనికి సుమారు నాకు 3 గంటల సమయం పట్టింది. అదేవిధంగా పెన్సిల్ గ్రాబర్పై 1.8 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.2 సెంటీమీటర్లు వెడల్పున్నటువంటి గణేష్ ప్రతిమను ఎలాంటి మ్యాగ్నెటిక్ లెన్స్ లేకుండా గుండె పని సహాయంతో సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి చెక్కినాను. అదేవిధంగా గణపతులతో చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే నీతిని వివరిస్తూ ఉన్నటువంటి గణపతి ప్రతిమలను 3 సెంటీమీటర్ల ఎత్తుతో చెక్కినాను. మరియు నిలిచినటువంటి గణపతులను 3.5 సెంటీమీటర్ల ఎత్తుతో కూడా చెక్కి ఉన్నాను. నాకు పెన్సిల్ గ్రాఫైట్పై చెక్కినటువంటి గణపతికి గాను బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు మరియు RHR వరల్డ్ రికార్డు, దాంతోపాటుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులను సాధించింది. దాంతోపాటు సృజనపుత్ర అవార్డు కూడా లభించింది. మరొకసారి అందరికీ వినాయక చవితి